All political parties, left parties, Telugu Desam, Devegowda, AIADMK, even BSP, we are working together. తొందరపడి ఓ కోయల ముందే కూసింది అన్నట్టు గత సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు రాజకీయంగా తప్పటడుగు వేశారు. ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, ఈ సమయంలో ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి కడితే రాజకీయంగా లబ్ధి కలుగుతుందని ఓ మీడియాధిపతి వారాంతపు పలుకుల సారిచ్చిన సలహాతో చంద్రబాబు అత్యుత్సాహం ప్రదర్శించారు. చివరికి బద్ధశత్రువైన కాంగ్రెస్తో చేతులు కలిపి చంద్రబాబు కోలుకోలేని మూల్యం చెల్లించుకున్నారు. కేవలం 23 అసెంబ్లీ సీట్లు 3 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితం కావటానికి మోదీని వ్యతిరేకించడం కూడా ఒక కారణమని ఆలస్యంగా గుర్తించారు. అప్పటికే చంద్రబాబు పుణ్యకాలం కాస్త ముగిసిపోయింది. ఏపీ పట్ల మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నా గత సార్వత్రిక చేదు అనుభవాలు ఆయనపై విమర్శలు గుప్పించలేని నిస్సహాయ స్థితిని కల్పించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, ఆయన ప్రాభవం అమాంతం పడిపోతోందని తాజా సర్వే నివేదిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గతంలో మోదీపై వ్యతిరేకత లేని సమయంలో ధిక్కార స్వరం వినిపించిన చంద్రబాబు ఇప్పుడు తన సత్తా ఏంటో జాతీయ స్థాయిలో తెలియచేసే సువర్ణ అవకాశం లభించింది. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటే మాత్రం చంద్రబాబు ప్రధాని పదవిలో ఆశలను సజీవంగా ఉంచుకునే అవకాశాలు లేకపోలేదు. అమెరికాకు చెందిన డేలా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాని మోదీకి రానున్నది గడ్డుకాలమే అని హెచ్చరిస్తున్నాయి. మార్నింగ్ చెబుతున్న ప్రకారం మోదీ రేటింగ్ ప్రస్తుతం 63% దిగజారింది. ప్రపంచంలోని 13 ముఖ్య నేతల రేటింగ్ను ప్రతి వారం ఈ సంస్థ ట్రాక్ చేస్తుంది. ఈ పరంపరలో 2019 ఆగస్టు నుంచి మోదీ జనాదరణను ట్రాక్ చేస్తూ వస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి 2వ వేవ్ను ఎదుర్కోవటంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని దేశం యావత్తు ముక్తకంఠంతో నినదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీపై జనాదరణ ఫలితాలు బీజేపీకి షాక్ ఇస్తున్నాయి. ఈ కరోనా కాలంలో అంటే ఏప్రిల్లో మోదీ ఆమోదయోగ్యత అత్యధికంగా 22 పాయింట్లకు పడిపోయిందని మార్నింగ్ సంస్థ సర్వేలో వెల్లడైంది. గతంలో ఈ స్థాయిలో ఎప్పుడూ మోదీ ప్రజాదరణ కోల్పోలేదని ఆ సంస్థ చెబుతోంది. ఇటీవల తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మినీ భారత్ ఎన్నికలుగా తలపించిన ఈ పోరులో బీజేపీ అధ్వాన్నమైన పనితీరు కనబరిచి పేలవమైన ఫలితాలను దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్లో సర్వశక్తులు ఒడ్డిన మమతా బెనర్జీ ముందు మోదీ, అమిత్ షా ఆటలు సాగలేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో మరోసారి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్, కేజ్రీవాల్ తదితర జాతీయ నేతలతో కలిసి చంద్రబాబు కూటమి కడితే ఎలా ఉంటుంది? టీడీపీ నేతల్లోనూ శ్రేణుల్లోనూ ఓ ఆలోచన. టీడీపీని చరిత్రలో లేని విధంగా దెబ్బతీసిన మోదీ అంతు చూసేందుకు ఇంతకు మించిన అవకాశం మరొకటి ఉంటుందా? ఎందుకంటే ప్రత్యర్థి బలహీనపడినప్పుడే వారిపై స్వారీ చేయడానికి వీలుంటుంది. ఆ దిశగా చంద్రబాబు ఆలోచించి ముందడుగు వేస్తే మాత్రం లక్కీ ఛాన్స్ కొట్టచ్చేమో.